సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పలు బస్తీలు కాలనీలలో ఈ నెల 25వ తారీఖు నుండి వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి ఆదేశాలతో 5వ వార్డు సంబంధిత అధికారి కంటోన్మెంట్ ఇంజనీర్ ఉమాశంకర్ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకునే విధంగా ప్రచారం కొనసాగించారు. అనంతరం ఇంజనీర్ ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమైన వాక్సినేషన్ 5వ వార్డుకు సంబంధించి 80% పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 5వ వార్డ్ కంటోన్మెంట్ దాఫేదర్ రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డ్ నంబర్ 5 లో 51 లొకాలిటీస్ గా డివైడ్ చేశాము. టోటల్ వాటిల్లో ప్రతి ఇంటి సర్వే 23వ తారీఖు నుంచి చేసి ఎంతమంది అన్వాక్సినేటెడ్ గా ఉన్నారో వాళ్ళందర్నీ గుర్తించడం జరిగింది. అది 5 రోజులు జరిగింది, 29వ తారీఖు వరకు జరిగింది. అది దాంట్లో మాకు అరౌండ్ 18,000 మంది అన్వాక్సినేటెడ్ గా 18,000 మంది టోటల్ పాపులేషన్ దొరికింది. దాంట్లో 2,147 అన్వాక్సినేటెడ్ గా మాకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరికీ 25వ తారీఖు నుంచి ఇప్పుడు 7వ రోజు మేము కంటిన్యూస్ గా వాక్సినేషన్ సెంటర్స్ పెట్టాము. ఫస్ట్ సెంటర్ వచ్చి వాల్మీకి సమాజంలో పెట్టాము, ఆ రోజు 170 మంది అయింది. సెకండ్ వచ్చి సంజీవయ్య వీకర్ సెక్షన్లో పెట్టాము, ఆ రోజు 220 అట్లా అయ్యారు. తర్వాత ఇది మన జూపిటర్ కాలనీలో పెట్టాము, అక్కడ 200. తర్వాత కాకాగూడలో పెట్టాము, అక్కడ ఒక 250. తర్వాత న్యూ వాసవి సెక్టర్ బీలో పెట్టాము, అక్కడ ఒక 250. తర్వాత సెంట్ మార్క్స్ స్కూల్లో పెట్టాము, బాగా భారీ స్పందన వచ్చింది. అక్కడ మహాత్మా గాంధీ నగర్, సంజీవయ్య నగర్, వాల్మీకి సమాజ్, సెకండ్ లక్ష్మీ నగర్ ఈ కాలనీలు బస్తీలు అన్నీ కవర్ అయ్యి ఆ రోజు 400 మంది ఏచుకున్నారు. నిన్న రైల్వే కాలనీ పంప్ హౌస్ వాల్మీకి విక్రంపురి కాలనీలో పెట్టాము, అక్కడ కూడా బాగుంది. 250 మెంబర్స్, 270 మెంబర్స్ అయింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ టుడే ఎక్కడంటే ఓల్డ్ బాసవ నగర్ కమ్యూనిటీ హాల్ ప్లస్ పిఎన్టీ కాలనీ గణేష్ మండపంలో పెట్టాము. ఇక్కడ వ్యాక్సినేషన్ 100 నడుస్తుంది. ప్రతి ఇంటికి పోయి మేము ఈ ర్యాలీలాగా వెళ్ళి వాళ్ళందరినీ అవేర్నెస్ చేస్తున్నాము. మేము ఇక్కడ పెట్టాము, వేసుకోండి అని చెప్తున్నారు.